పవర్ ఆఫ్ తెలుగు వాయిస్ కి స్వాగతం. ఈరోజు మనం మరణంతో మెదడు పోరాడుతుందా, చనిపోయే ముందు ఏం జరుగుతుంది, చనిపోయే చివరి క్షణాల్లో ముందు ఏం జరుగుతుంది అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాం. అది ఇప్పటికీ అంత చక్కనే రహస్యంగానే మిగిలిపోయింది చాలామందికి. అయితే పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిస్తున్నారు. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ చారిటీ, అమెరికాలోని సిన్సినాటీ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయంలో గణనీయమైన ప్రగతి సాధించారు. నాడీ వ్యవస్థకు సంబంధించిన కొత్త విషయాలను కూడా కనిపెట్టారు. ఈ పరిశోధనకు జెన్స్టీర్ నాయకత్వం వహించారు. నాడీ వ్యవస్థ దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి మెదడుపై ఈ బృందం పరిశోధనలు చేసింది. వారందరూ వేరువేరు కారణాలతో చనిపోయారు. మరికొందరు కార్డియాక్ అరెస్ట్తో మరణించారు. వీటిని ఒక క్రమ పద్ధతిలో చెప్పటానికి వీలు కాదు. ఈ రోగులపై అధ్యయనం సమయంలో సైంటిస్టులు ఒక విషయం గుర్తించారు. మనుషుల మెదడు, పశువుల మెదడు ఒకే రకంగా నశించడాన్ని కనిపెట్టారు. అంతేకాదు, సరైన సమయంలో ప్రయత్నిస్తే మెదడును మళ్ళీ పనిచేసేలా చేయవచ్చని ఊహిస్తున్నారు. వీళ్ళ పరిశోధన ప్రధాన లక్ష్యం కూడా ఇదే. మరణానికి ముందు మెదడు ఎలా స్పందిస్తుందో తెలుసుకోవటమే కాదు, ఆ ప్రమాదం నుంచి, మరణం నుంచి మనుషుల్ని ఎలా కాపాడాలో తెలుసుకోవటమే ఈ పరిశోధనల ఉద్దేశం. జంతువుల్లో అయితే ఇలా జరుగుతుంది. 20వ శతాబ్దంలో జంతువులపై చేసిన పరిశోధనల ఫలితంగానే మెదడు మరణానికి సంబంధించి పలు విషయాలు శాస్త్రవేత్తలు మనకు తెలియజేశారు. శాస్త్రవేత్తలు చెప్పిన వివరాల గుండె పనిచేయటం ఆగిపోవటంతోనే మెదడుకు ఆక్సిజన్ అందదు. ఆ తర్వాత మెదడుకు రక్త సరఫరా ఆగిపోతుంది. అంటే మెదడు పనిచేయటానికి అవసరమైన రక్తం గుండె నుంచి సరఫరా కాదన్నమాట. ఈ స్థితిని వైద్య పరిభాషలో సెరిబ్రల్ ఇస్కీమియా అంటారు. క్రమంగా మెదడు అచేతనంగా మారిపోతుంది. ఆ స్థితిలో మెదడులోని న్యూరాన్లు తమ శక్తిని కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాయి. కానీ మరణానికి కొన్ని క్షణాల ముందు వాటి ప్రయత్నాలు ఎంతమాత్రం ఫలించవు. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ క్షీణించడంతో మెదడు నుంచి ముఖ్యమైన అయాన్లన్నీ వెళ్ళిపోతాయి. శక్తిని నిల్వ చేయటంతో పాటు దాన్ని శరీరం మొత్తం పంపిణీ చేయటానికి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ సహకరిస్తుంది. మెదడులో అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ కణాల రికవరీ అసాధ్యంగా మారుతుంది. ఇదంతా కేవలం 10 నిమిషాల్లోనే జరిగిపోతుంది. ఆక్సిజన్ రక్త సరఫరా నిలిచిపోయిన 10 నిమిషాల్లో మెదడులోని కణాలు పూర్తిగా చనిపోతాయి. మరి మనుషుల్లో ఎలా? చనిపోవడానికి ముందు మనుషుల మెదడు ఎలా స్పందిస్తుంది అన్న విషయాన్ని కూడా వీళ్ళు సమగ్రంగా తెలుసుకునేందుకు ఈ శాస్త్రవేత్తల బృందం ప్రయత్నించింది. ఇందుకోసం చావు బతుకుల్లో ఉన్న 9 మంది రోగులపై శాస్త్రవేత్త జెన్స్ట్రీర్ పరిశోధన చేశారు. ఎలక్ట్రోడ్ స్ట్రిప్ల సహాయంతో వారి నరాల పనితీరును అధ్యయనం చేశారు. 9 మందిలో 8 మంది రోగుల మెదడు కణాలు జరుగుతున్న పరిణామాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. మృత్యువు కబలించకుండా మెదడు కణాలు ప్రయత్నం చేసినట్లుగా తేల్చారు. సాధారణంగా న్యూరాన్లు అయాన్ల శక్తిని సంగ్రహించి పనిచేస్తాయి. తమలో, తమ పరిసరాల్లో ఎలక్ట్రానిక్ అసమతౌల్య స్థితిని సృష్టించి జీవిస్తాయి. ఈ క్రమంలో అవి చిన్న చిన్న షాక్ల రూపంలో ఒక చోటు నుంచి మరొక చోటుకి సిగ్నల్స్ పంపిస్తాయి. ఈ అసమతౌల్య స్థితిని న్యూరాన్లు నిరంతరం కొనసాగిస్తాయి. కణాలు రక్తం నుంచి శక్తిని, ఆక్సిజన్ను గ్రహించి న్యూరాన్లకు కావలసిన శక్తిని అందిస్తాయి. అయితే చనిపోయిన తర్వాత మెదడుకు రక్త సరఫరా ఆగిపోతుంది. ఫలితంగా న్యూరాన్లకు ఆక్సిజన్ అందదు. ఆ పరిస్థితిలో తమలో మిగిలిపోయిన శక్తిని న్యూరాన్లు సమీకరించుకుంటాయని పరిశోధకులు చెప్పారు. చివరి క్షణాల్లో ఒక చోటు నుంచి మరో చోటుకి సిగ్నల్స్ పంపించడం వృధా ప్రయాస. అందుకే న్యూరాన్లు నిశ్శబ్దంగా ఉంటాయి. తిరిగి రక్త ప్రసరణ కోసం న్యూరాన్లు ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ అది ఎప్పటికీ జరగదు. ఇలాంటి పరిస్థితి మెదడు మొత్తం ఒకేసారి ఎదురవుతుంది. దీన్ని వైద్య పరిభాషలో అన్డిస్పర్స్డ్ డిప్రెషన్ అని అంటారు. ఆ తర్వాత మెదడులో ఉష్ణ సునామీ వస్తుంది. దీన్ని డీపోలరైజేషన్ ఆఫ్ డిఫ్యూజన్ అంటారు. మెదడు కణాలను సజీవంగా ఉంచే ఎలక్ట్రోకెమికల్ సమతౌల్యం దెబ్బతినటం వల్ల ఈ అసాధారణ ఉష్ణ శక్తి వెలువడుతుంది. మెదడు కణాలు మొద్దుబారడానికి, ధ్వంసం కావటానికి ఇది కారణమవుతుంది. క్రమంగా ఆక్సిజన్ సరఫరా పూర్తిగా తగ్గిపోవటంతో మెదడు మొత్తం మొద్దుబారిపోతుంది. పరిశోధకులు అధ్యయనం చేసిన అందరు రోగుల్లోనూ ఇలానే జరిగింది. అయితే మరణానికి ఇది ఒక్కటి కారణం కాదని, ఎన్నో అంశాలు దీనితో ముడిపడి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
మెదడు మరణాన్ని ఆపడం ప్రస్తుతం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆ రోజు ఎంతో దూరంలో లేదని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీరు చేస్తున్న ఈ శాస్త్రవేత్తల కృషి ఫలించి సఫలీకృతం అవుతారని మనమంతా పవర్ ఆఫ్ తెలుగు వాయిస్ తరపున కోరుకుందాం. మరి మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మిత్రమా.